నమస్తే. ఎప్పట్లాగానే ఈరోజు కూడా నేను ఒక మంచి బుక్ తీసుకొచ్చాను. ఆ బుక్ ఏమిటి అంటే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రచించిన మూలింటామె. ఆయన మిగిలిన రచనలాగే ఇది కూడా వాస్తవానికి చాలా దగ్గరగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే పెళ్ళయి పిల్లలున్న ఒక అమ్మాయి వేరే అతనితో వెళ్ళిపోతుంది. ఈ సబ్జెక్ట్తో చాలా బుక్స్ వచ్చాయి. చలం గారి మైదానం, విశ్వనాథ సత్యనారాయణ గారి చెలియలి కట్ట, గోపీచంద్ గారి మెరుపుల మరకలు, వడ్డేర చండీదాస్ గారి హిమజ్వాల, ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్తో వచ్చినవే. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, మూలింటామె ఒక ఎత్తు. అంటే అవన్నీ తక్కువని కాదు, అవి కూడా చాలా మంచి బుక్సే. అయితే వాటిల్లో అంతా ఇలా ఎందుకు వెళ్ళిపోతారు, అలా వెళ్ళిపోయినాక వాళ్ళ సమాజంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఎలాంటివి అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇందులో నాణ్యానికి మరోవైపు కూడా చూపిస్తారు. అలా క్షణికావేశంలోనూ తొందరపాటు నిర్ణయంతోనూ ఒక అమ్మాయి వెళ్ళిపోతే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి, తర్వాత వాళ్ళ సమాజంలో ఎదుర్కొనే అవమానాలు, సమాజం దేన్ని మంచి అంటుంది, దేన్ని చెడు అంటుంది, దేన్ని పుణ్యం అంటుంది, దేన్ని పాపం అంటుంది, తెలివితేటలు లౌక్యమని ముసిగేసి ఎలాంటి పాపాలని ఎలాంటి తప్పుల్ని సమర్థిస్తుంది అనే విషయాలన్నీ ఏ ముసుగులు లేకుండా సమాజం యొక్క వికృత రూపాన్ని మన ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు రచయిత. సమాజం అంటే ఎవరు? మనమే కదా. తప్పుల్ని నిర్ణయించేటప్పుడు మనం నిష్పక్షపాతంగా నిజాయితీగానే ఆలోచిస్తామా అని మన ఆలోచనలు కూడా మనం ఒకసారి పరిశీలించుకునేటట్లుగా చేస్తుంది ఈ మూలింటామె. ఇక కథలోకి వెళ్తే మూలింటామె ముఖ్య పాత్ర. ఇందులో మిట్టూరులో 1984లో ఇది జరిగినట్లుగా ఉంటుంది. ఆ ఊర్లో పడమర వైపు ఒక మూలన వీళ్ళ ఇల్లు ఉంటుంది. అందుకని వాళ్ళని అందరూ మూలింటోళ్ళు అనేసి అనేవాళ్ళు. ఒక పెద్ద అడ్డపీలు, ఇంటి చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంటుంది. ఆ స్థలం చుట్టూ ప్రహరీ గోడలాగా రకరకాల చెట్లు ఉంటాయి. చింత చెట్టు, వేప చెట్టు, సీమచింత చెట్టు ఇట్లాంటివన్నీ. ఏ సమయంలో కూడా ఆ ఇంటి లోపల ఎండ అనేది పడదు. ఇంకా లోపల రకరకాల కూరగాయల చెట్లు, పూల మొక్కలు అవి ఉంటాయి. ఎద్దులు, పాలిచ్చే ఎనుములు, 2 ఎకరాల సేద్యంతో ఏ లోటు లేని సంసారం వాళ్ళది. ఈ మూలింటామకు పెళ్ళయ్యాక ఒక కొడుకు కూతురు పుడతారు, 1.5 సంవత్సరం తేడాతో. ఆ పాప పాలు తాగే అంత వయసు ఉన్నప్పుడే వాళ్ళ భర్త చనిపోతాడు. ఇక ఆమె ఒంటరిగానే సేద్యం చేసి ఈ పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తుంది. కొడుకు పేరు నారాయుడు, కూతురు పేరు ముగిలమ్మ. ఈ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే వాళ్ళింటికి ఒక కాలు దెబ్బ తగిలిన పిల్లి వస్తుంది. ఆ పిల్లికి కట్టుకట్టి పాలు పోసి ఆమె ఇంట్లోనే పెట్టుకుంటుంది. అప్పటి నుంచి పిల్లి అక్కడే ఉండిపోతుంది. ఆమెకి ఆ పిల్లలతో పాటు ఈ పిల్లంటే కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. ఇంకా దాన్ని అది పిల్లలు చేసి అవి పెద్దవి అవి పిల్లల్ని చేసి కొన్ని మగపిల్లలు పెద్ద అయిన తర్వాత వెళ్ళిపోవడము లేకపోతే ఎవరైనా పట్టుకుపోవడము ఇట్లా ఏమి జరిగినా కూడా ఎప్పుడు 6-7 పిల్లలు వారి ఇంట్లో ఉండేవి. ఆమె పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేది. వాటికి పెట్టి కానీ ఈమె తినేది కాదు. పిల్లలు అంత ముఖ్యమైన పాత్ర ఈ కథలో. ఇట్లా ఉండగా ఆమె కూతురు ముగిలమ్మ ఉంది కదా, ఆమెకి 14-15 ఏళ్ళు వయసు వచ్చి ఆమె వయసుకు వచ్చినప్పుడు ఆమెకి పెళ్లి చేస్తుంది. ఆమెకు కూడా వాళ్ళ అమ్మ సాలే వచ్చిందేమో. పెళ్ళయి ఒక కూతురు పుట్టి కూతురు పాలు తాగే అంత వయసులో ఉన్నప్పుడే వాళ్ళ భర్త అనారోగ్యంతో చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత కూతుర్ని మనమరాల్ని ఈ ఇంట్లోనే తెచ్చిపెట్టుకుంటుంది. మనమరాలి పేరు రూపావతి. ఆ అమ్మాయిని వీళ్ళ ముగ్గురు చాలా ప్రేమగా పెంచుకుంటారు. వాళ్ళ మేనమామ కూడా తండ్రి లేని బిడ్డ అనేసని ఒక రకంగా తండ్రిలాగానే చూసుకుంటూ ఉంటాడు ఆ పాపని. ఆ అమ్మాయి చిన్నదిగా ఉన్నప్పుడే ఇతనికి పెళ్ళిళ్ళు వచ్చాక పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి. అతని వయసు వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే ఈమెకి మనమరాలునే కొడలు చేసుకోవాలని ఉంటుంది. అయితే కూడా వయసు తేడా ఉంది కదా అనేసి నేను కొడుకుని ఒక మాట అడుగుతుంది, నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆ పిల్ల పెద్దదైన తర్వాత దానికి ముగుడే దొరకపోతాడా అట్లనేసని. అయితే నారాయుడు అంటాడు, ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయే ఈ ఇంట్లో సంసారం చేస్తుందిలే అనేసని. ఆ అమ్మాయి పైన ఇష్టం ఒక కారణమైతే ఎవరో పరాయి అమ్మాయి వస్తే వీళ్ళని చూడొచ్చు, చూడకపోవచ్చు, వీళ్ళని చూడకపోతే వీళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా అనేది ఇంకొక కారణం. ఈ అమ్మాయి ఆ ఊర్లో స్కూల్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్తుంది. 14 ఏళ్లకు వయసుకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వ అడుగుతారు, నీ మామని పెళ్లి చేసుకుంటావా అనేసని. ఇంకా మామని కాకపోతే ఇంకేమని పెళ్లి చేసుకుంటాను నేను అనేసని ఆ అమ్మాయి పెళ్లి కొప్పుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, తెల్లగా పొడవుగా పొడవైన జుట్టుతో. వాళ్ళ అవ్వ ఆ అమ్మాయిని చూసి అనుకునేది, ఇంత నాణ్యమైన ఆడది ఈ చుట్టుపక్కల ఏ ఊర్లో అయినా ఉందా అనేసి అని మురిసిపోయేది కూడా మనం వాళ్ళని చూసి.
నారాయుడు కూడా చాలా అందంగా ఉంటాడు, తెల్లగా ఎత్తుగా అట్లా. వారి ఇంట్లో అందరూ కూడా తెల్లగా ఉంటారనేసి అని వాళ్ళని ఎర్రబోళ్ళని కూడా పిలిచేవాళ్ళు. ఇక అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయికి జీవితంలో పెద్ద మార్పు ఏమీ రాలేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమగా అపురూపంగా చూసుకున్నారు, రాణిలాగా చూసుకునేవాళ్ళు. పెళ్ళైన తర్వాత కూడా అలాగే చూసుకుంటున్నారు. సేద్యం చేసేవాళ్ళైనా కూడా వాళ్ళ కయ్య నాలుగు వైపులు ఏదో కూడా అమ్మాయికి తెలియదు, పెద్ద అక్కడికి పోయేది కూడా కాదు. ఆ బావి దగ్గర పనులన్నీ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ మామయ్య చూసుకునేవాళ్ళు. కూలర్లో వచ్చి సంగట తీసుకోవాలా, కసువు ఏదైనా తెచ్చే తేవాలా అంటే కూడా అన్నీ వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఎద్దులు పాలిచ్చే ఇనుములు ఉంటే కూడా ఏ రోజు ఆ అమ్మాయి పేడైతేది కాదు, పాలు పిండేది కాదు, అవన్నీ వాళ్ళ అవ్వ చూసుకునేది. ఈ అమ్మాయి వంట చేసే పని మాత్రమే ఈ అమ్మాయి చేసుకుంటూ ఉండేది. ఈ అమ్మాయి చాలా మంచి మనసు కూడా, పేదవాళ్ళంటే చాలా జాలి ఉండేది. ఆకలని ఎవరు అడిగినా కూడా లేదు అనేసి అనేది కాదు. ఆ ఊర్లో ఏమన్నా అమ్మేదానికి వచ్చిన వాళ్ళు ఈత చేపలు చేపలు పొరకలు ఇట్లా అమ్మేదానికి వచ్చిన వాళ్ళని పిలిచి అన్నం పెట్టేది. వీళ్ళు అన్నం పెట్టారనేసి అని ఆ ఊర్లో ఏమైనా వచ్చినా కూడా వీళ్ళింటికే వచ్చేవాడు. ఎవరింటికన్నా పోవడము ఎవరితోనైనా మాట్లాడము ఇట్లా ఇట్లాంటివి ఏవి కూడా ఆ అమ్మాయికి తెలియదు. ఇంకా నారాయుడు కూడా నోట్లో నాలుగు లేని మనిషి అనేసి ఊర్లో వాళ్ళంతా అనుకునేవాళ్ళు. ఒకరు జోలికి పోడు, తనేమో తన పనేమో అట్లా ఉండేది. వాళ్ళకు ఇద్దరు పిల్లలు పుడతారు, ఒక బాబు పాప. వాళ్ళ వయసు 5-6 ఏళ్ళు ఉంటుంది. ఇంతవరకు అంతా బాగుంది. ఇట్లా ఉండగా ఒకరోజు సాయంత్రం అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఎప్పుడు ఎక్కడికి పోనమ్మా ఏమైంది అనేసి అని ఆ ఊర్లో వెతికితే వాళ్ళకి తెలుస్తుంది, ఆ ఊరికి అప్పుడప్పుడు ఆ స్టీల్ బిందెలు గిన్నెలు ఇట్లా వాటికి కళాయి పోసే అతను వచ్చి వాళ్ళ ఊళ్ళో చిన్న చెట్టు కింద కూర్చొని ఆ పనులు చూసుకునేవాడు. అతనితో కూడా వెళ్ళిపోయింది అనేసి అని చెప్తారు. వీళ్ళకి తెలిసేటప్పటికి వీళ్ళు నిశ్చేష్టలు అయిపోతారు ఈ విషయం తెలిసేటప్పటికి. ఈ పెద్ద ఆమె ఇంత పని చేసిందా అనేసి అని ఏడుస్తూ ఉంటే ఈ ఏడుపులు అవి వినేసి ఊర్లో చుట్టుపక్కల ఊర్లో అందరికీ ముందే తెలిసిపోయింది. వీళ్ళై బయటపడితే పోదాము అనేసి అనుకుంటా ఉన్నారు. ఇంకే ఇక్కడ ఏదో వినోదం లాగా చాలా మందికి ఇట్లాంటివి సంతోషం కదా, ఆనందంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అందులో కొందరు ఆ అమ్మాయి నానా మాటలు తిడతా ఉంటారు. రంజకం మొలకమ్మ అనే వాళ్ళిద్దరు ఎందుకు సిగ్గులేని వాళ్ళలాగా ఏడుస్తా ఉన్నారు, దాన్ని బాగా దాన్ని అపురూపంగా చూసుకున్నారు అందుకే మీకు బాగా చేసేసిపోయింది. ఆ కళాయి పోసేవాడు ఊరు తిరుపతి పక్కన దాసరం అటమంట, అక్కడికి పోసి వాడి 4 తన్ని దాని 4 తన్ని ఈడ్చుకొని వద్దాము, దాన్ని చెట్టుకి ఏలాడు తీసేదో లేకపోతే సున్నం నీళ్ళలో ఉడకబెట్టేదో అట్లా పని చేయాలి, అప్పుడు కానీ ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి రాదు ఇట్లా నానా మాటలు తిడతా ఉన్నారు. ఆ వయసు ఆమె చీమంతమ్మ అని పక్కింట్లో ఉంటుంది, మూలింట వయసు ఆమె. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఆడవాళ్ళందరినీ తిడుతుంది. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు అయ్యో అనేది నేర్చుకోండి, వాళ్ళు ముందే ఏడుస్తుంటే ఇంకొన్ని మంటలు పోయేద్దండి అనేసి అని తిట్టి ఆమె నారాయణ దగ్గరికి పోయేసి ఓదారుస్తుంది. ఏదో నాయన తల మీద బరువు అయితే ఎవరైనా తీర్చుకోగలము, గుండెల్లో బరువు దేవుడే నీకు దించాలా అట్లనేసి అని ఓదారుస్తుంది. ఇంతలో ఆ ఊర్లో రంగబిళ్ళ అని అతను ఉంటాడు, అతను ఆ ఊరికి పెద్ద మనిషిలాగా ఉంటాడు. వీళ్ళకి దాయాదులే, నారాయణకి చిన్న అన్న కొడుకు, 2-3 ఏళ్ళు చిన్నవాడే. అతను వస్తాడు, వచ్చి నారాయణ్ణి ఏంది ఆడంగలాగా కూర్చొని ఉండవు, దానికి ఎంత పువ్వు ఉండాలి ఎట్లా చేసిపోయింది, ఊరు పరివే తీసేసింది, మనము చుట్టుపక్కల ఊర్లో తలెత్తుకొని ఎట్లా తిరగల, మన కులం పరువు కూడా తీసేసింది, మనం చూస్తే 4 నవ్వరా, అంతా దాని ఇష్టమేనా, దాని ముఖం మీద 4 పుట్టి దాన్ని ఈడ్చుకొని వద్దాము అనేసి అని అంటాడు. ఇట్లందరూ కొడుకుని మనవరాల్ని ఇట్లా నానా రకాలుగా తిడతా ఉంటే ఈ కడుపు కాలిపోతా ఉంది. కానీ ఇది మాట్లాడే సమయం కాదు, ఎవరు ఏమన్నా సరే మనకు చెవులు వినిపించలేదు కళ్ళు కనిపించలేదు అని ఉండాల్సిందే అనేసి అని ఆమె ఏడ్చుకుంటా అట్లా ఉంటుంది. ఇందులో అక్కడ ఎవరు ఆడవాళ్ళు అదే బంగారన్న పెట్టింది అలా తీసుకోబోయేసింది చూడండి అనేసి అంటే ఈ పెద్ద ఆమెమో బంగారట బిడ్డే పోయిన తర్వాత ఈ బంగారేంది అనేసి అని విసురుగా అంటుంది. అయితే వాళ్ళ కూతురు ఇంట్లో పరిగెత్తిపోయి చూసి తాళిబొట్టు కమ్మలు కూడా అమ్మాయి తీసి పెట్టేసి పోయేసి ఉంటుంది. ఇంక ఈ మాటే చెప్తే దానికి కూడా ఆడవాళ్ళందరూ తిడతారు, దానికి వాడే బంగారంలాగా కనిపించినట్టున్నాడు, అది బంగారం ఎందుకు ఎత్తుకోబోతుందిలే అట్లనేసి అని. ఇప్పుడు వీళ్ళు దాసరం మఠం పోయి పిలుచుకొని రావాలనేసి అని నారాయణ అడుగుతారు. పిలుచుకోరామంటావా అంటే బంగారుగా పోయి పిలుచుకోరాబండి అనేసి అని అంటాడు. ఇంకా అందరు ఎందుకు పోయేది అనేసి అని ఈ నడిపామె 3 మగోళ్ళని పిలుచుకొని పోతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఈ పెద్ద ఆమె నాయన ఒక్కలు ముక్కలుగా మాట్లాడొద్దండి, తిట్టేది కుట్టేది అట్లా పని చేయొద్దండి, మంచిగానే చెప్పి పిలుచుకొని వచ్చేయండి నాయన అనేసి అని వాళ్ళు గడ్డాలు చేతులు పట్టుకొని బతిమాలుకుంటుంది. వాళ్ళు అట్లా బయలుదేరతారు. ఈమెకి నిద్ర పట్టదు, పసిపిల్లలు కాసేపు అమ్మ అమ్మని ఏడుస్తారు, మళ్ళీ వాళ్ళ అన్నం తినేసి పడుకొని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళ కొడుకుని చూస్తూ ఉంటే కూడా ఆమెకి దుఃఖం వచ్చేస్తుంది, ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే కూడా దుఃఖం వస్తూ ఉంది. ఏడిస్తే ఎక్కడ పిల్లలు భయపడతారు అనేసి అని ఈమె ఏడ్చుకుంటా ఎంత పని చేసిపోయింది ఈ పిల్ల అనేసి అని అనుకుంటా బాధపడతా ఉంటుంది. వీళ్ళు దాసరం మఠంకి వెళ్తారు. అప్పటికే అతనికి పెళ్ళైపోయి 3 పిల్లలు ఉన్నారు. అయితే అతను ఆ ఊర్లో లేదు, పక్క ఊర్లో ఒక గుడిసె తీసుకొని అక్కడ అమ్మాయిని పెట్టినాడని తెలిసి అక్కడికి పోతారు.
పోయేవాడిని రెండు దెబ్బలు వేసేటప్పటికే మీ బిడ్డను మీరు తీసుకోబోండి అనేసి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాడు. ఈ అమ్మాయిని వాళ్ళమ్మ బాగా కుడుతుంది, తిడుతుంది, ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా తలంచుకొని ఏడుస్తూనే ఉంటుంది. కానీ ఎదురు మాట్లాడుతారు. ఇంటికి రమ్మంటే మాత్రము నేను చేయకూడని పాపిష్టి పని చేసేసినాను, పాపాత్మురాలు నేను, నా నెత్తిని ఏమూదే ఉనిందో ఇట్లా పని చేసినాను నేను, ఇంకా ఇంటికి నేను రాలేను, మా ముఖం నేను చూడలేను, నేను చచ్చిందానని అనుకొని మీరు నన్ను మర్చిపోండి అనేసి అని అంటుంది. ఎంతసేపు పిలిచినా ఇంకా ఆ మాటే చెప్తా ఉంటే ఇంకా వాళ్ళు తెల్లవారితో వచ్చేస్తారు. ఈమె దేవుళ్ళకంతా మొక్కుతూ ఉంటుంది మనవరాలు తెల్లవారితో వచ్చేయాలనేసి అని. కూతురు ఒకటే వచ్చేటప్పటికి ఈమెకు అర్థమవుతుంది మనవరాలు రాలేదని. అది ఏం జరిగిందనేది అర్థం కాదు. కూతురుని అడిగితే అది ఈరోజుతో చచ్చింది, దాని మాట ఇంకా నా ముందు నువ్వు మాట్లాడద్దు, తన మాట వినిపించిందంటే కూడా నేను దూలానికి ఊరేసుకొని చచ్చిపోతాను, నీ కొడుక్కి అంత కాంచిపోసే వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ అనేసి అని అంటుంది. వాళ్ళ అన్న బావి దగ్గరికి పోయినాడు అంటే ఏమైనా చేసుకునేస్తాడేమని కూడా ఆమెకి భయం వేసి అన్నం ఎత్తుకొని బావి దగ్గరికి పోయేస్తుంది. ఇక ఏం జరిగిందో ఏమి తెలియదు. ఇక రంజకం మొలకం ఇట్లాంటి ఆడవాళ్ళంతా వచ్చి ఏవేవో చెప్తా అంటారు. నీ మనవరాలకు ఏమైనా కొంచెం కూబట్టిందా, ఈ మనవరాలు ముగ్గురు మగవాళ్ళకే సమాధానం చెప్పిందంట, వాళ్ళు ఏం వాళ్ళని నోరు ఎత్తనివ్వలేదంట, ముగ్గుడైనా దేవుడైనా అతడే నాకు, బిడ్లు లేదు బీరకాయలు లేదు, అతని మీద చేయేస్తే బాగుండదు, మీరు కొట్టాలు గెట్టాలంటే ముందు నన్ను కొట్టండి అనేసి అని వాళ్ళందరినీ దబా ఇచ్చిందంట. వీళ్ళు ఇంకేమీ మాట్లాడలేక వచ్చేసినారంట అనేసి అని ఒకరు. ఇంకొకరు నీ కూతురు అక్కడ పోయేసి తప్పు చేసినా కూడా నువ్వు ఇంట్లో ఉండి చెయ్యి, నీకు ఏ మగోడు కావాలంటే వాడిని నేను ఇంటికి పిలుచుకొస్తాను, వీడియో కావాలంటే వీడిని కూడా పిలుచుకొస్తాను, ఇల్లు వదిలేసి రావడం మంచిది కాదు అనేసి అని పిలిచిందంట. ఇది ఎట్లాంటిదిగా ఉంటుంది ఇట్లా ఇవేవో చెప్తా అంటారు. ఈమెకి ఇవన్నీ వింటా ఉంటే కడుపులో పేగులు బయటకు వచ్చేస్తా ఉండే. వాళ్ళ కూతురు అట్లాంటిది కాదు, మనవరాలు అట్లాంటిది కాదు అని తెలుసు, కానీ ఏం జరిగిందో వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటా ఉండారు అనేసి అని. అందులో సీమంతమ్మ వస్తుంది, ఆమె చెప్తుంది జరిగిన విషయమంతా చెప్పి, అది ఏ రోజు ఊర్లో వేలెత్తి చూపించుకునేది కాదు, ఒక మగాడితో మాట్లాడింది కాదు, దానికేదో టయాలు బాగా లేకుండా తేవుడి చిన్న చూపు చూసి ఇంత పనికి ఒకదిగింది, అది మానేస్తారు కాబట్టి రాననేసింది. నువ్వు మనవరాలే పుట్టలేదని అనుకొని మనసును గట్టి చేసుకొని ఈ పిల్లకాయల్లోనే నీ మనవరాలను చూసుకో అనేసి అని ఓదార్చి పోతుంది. ఈమెకి ఇల్లు ఇంట్లో అడుగడుగులో మనవరాలే గుర్తొస్తా ఉంది, ప్రతి క్షణము మనవరాలే గుర్తొస్తా ఉంది. ఇక ఎదురుగా లేదు కదా, ఆమె ఫోటోని ఎదురుగా పెట్టుకొని ఈమె అడగాల్సిందంతా అడిగేస్తుంది. నువ్వు ఏం చేయాలనేసి పోయినావు, మాపైన ఏదో పగబట్టింది దానిలాగా చేసినావు కదా, మమ్మల్ని నిన్ను మాట్లాడుతూ ఉండరు వింటా ఉండవు, నువ్వు నిన్ను మాట్లాడుతూ ఉండరు వింటా ఉండవా, నీ మొగుడు నీకు మొగుడు మాత్రమే కాదు నువ్వు చిన్నప్పటి నుంచి తండ్రిలాగా చూసుకున్నాడు, తర్వాత మేనమామలాగా చూసినాడు, తర్వాత మొగుడైనాడు, తండ్రిని చూసినావా మేనమామని చూసినావా మొగుడని చూసినావా, నీ దారి నువ్వు చూసుకున్నావు, అతని ముఖాన్ని మసిపూసి అతను తలెత్తుకొని ఎట్లా తిరగల్లా, అసలు ఏం చూసిపోయినావు, అతను నీకు ఒక పూటైనా అన్నం పెట్టగలిగేవాడా, ఆ ఒకరి మొక్కలుగా ఉండే మగవంలో ఏం చూసి పోయినావు నువ్వు, నువ్వు బతుకుండగానే బిడ్డల్ని తల్లి లేని బిడ్డలు చేసేసినావు కదా అట్లనేసి అని ఏమేమో ఈమె ఏమేమి అడగాలనుకుంది అవంతా ఏడ్చుకుంటా ఇట్లా అడుగుకుంటా ఇట్లా ఉంటుంది. తర్వాత రోజు ఏదో అరుపులు వినిపిస్తాయి గుడి దగ్గర, మనవరాలు ఏమైనా పిలుచుకొచ్చేసినాడేమో, ఊళ్ళో ఆడవాళ్ళు ఏమైనా తిట్టా ఉండారేమో అనేసి అని ఈమె అక్కడికి పోతుంది. చూస్తే గుడి ముందర స్తంభానికి ఒక 18-20 ఏళ్ళు ఉండే అతన్ని కట్టేసి అప్పటికే బాగా కొట్టేసినట్లున్నారు, అతనికి పళ్ళు రాలిపోయినట్లున్నాయి, నోట్లో కూడా రక్తం వస్తూ ఉంది. అక్కడ వింటే ఈమెకు అర్థమవుతుంది ఎవరి పెళ్ళిలోనో అంటే బాత్రూంలోనో మాసిపోయిన గుడ్లను దొంగలిస్తా ఉంటే చూసి పట్టుకొని ఇక్కడ కట్టేసినారు అనేసి అని. అయ్యో పాపమని అనిపిస్తుంది, పోయి విప్పేమందామా కట్లు అనేసి అని చెప్పబోయేటప్పటికే అతని దాసరమఠం అనేసి అని తెలుస్తుంది. దాసరమఠం అంటే వీళ్ళ మనవరాలు పోయిందే ఆ ఊరే. ఇంకా పోతే ఏం నీ మనవరాలకి ఏమన్నా మరిదే అందుకు వచ్చినావా నువ్వు అనేసి అని కూడా అంటారు అనేసి అని వచ్చేసి సీమంతమ్మకి చెప్తుంది ఈ విషయమంతా. పాపం అట్లా పెళ్ళికి ఎదిగిన బిడ్డ కానీ అట్లా కొట్టేసినారు కొడతా ఉన్నారు, మన ఊర్లో మగోళ్ళు కైల దగ్గర పార్లు గెడ్డ పార్లు అమ్మేసి సారాయి దాగిన వాళ్ళు లేరా, ఆడవాళ్ళు రాత్రిలో ఆడవాళ్ళు నిద్రపోతాంటే తాళిబోట్లు పెరుకొని పోయిన వాళ్ళు లేరా, అంతకంటే పెద్ద పాపాలు ఇవన్నీ ఏదో నాలుగు దెబ్బలేసి వదిలేయకూడదా, నువ్వన్నా పోయేసి చెప్పు, మీ ఇంట్లో సర్ది ఉంటే నువ్వు వెతుకొని పోయి ఈ సీమంతమ్మ లేకపోతే నేనన్నా తెచ్చిస్తాను అనేసి అని చెప్తా ఉంటుంది. సీమంతమ్మ ఏం తెచ్చిస్తేనే సర్ది ఎత్తుకోబోయి ఇచ్చి ఆ పిల్లని వదిలేయమంటుంది. ఇది రంజక వినేస్తుంది మాటలు, చాలా కోపం వచ్చేస్తుంది, ఇప్పుడు అడిగితే ఆమె పరివే పోతుంది, ఇంటికి పోయి అడగదాంలే అనేసి అనుకుంటుంది. ఎందుకంటే ఈ రాత్రిలో ఆడవాళ్ళు నిద్రపోతాంటే ఒక ఆమె తాళిబొట్టు లాక్కుంటా ఉంటే ఆమె మెలకు వచ్చేసి ఈమె దొరికిపోతుంది రంజకం. అప్పటికే కొందరు తాళిబొట్లు పోయి ఉంటాయి ఊరు గుళ్ళో, పంచాయతీ బట్టి 100 రూపాయలు అపరాధం కూడా వేసినారు. అది ఏమిని అంటా ఉంది అనేసి అని కాసేపు అయినాక వాళ్ళింటికి పోయేసి, ఏం వదులాను ఇట్లాంటి దానివిగా ఉండవు, ఊళ్ళో అంతా నీ గురించి ఏం చెప్పుకుంటా ఉన్నారు తెలుసా, నువ్వే అంటే నీ మనవరాలకి ఆ జాతక ఓడికి తడికిలాగా ఉండింది, వాడు ఎప్పుడు వచ్చినా నువ్వు వాడిద్దరి ఇంట్లో పెట్టి కాపలా ఉండేదాని అంట, నువ్వేం ఇట్లాంటి దానిగా ఉండవు,
నీ మనవరాలేమి ఇట్లాంటిది కానీ ఇద్దరు జిల్లా పటింగులు మీరు అనేసి అని ఇంకా నోటుకొచ్చి ఇన్ని మాట్లాడిన ఏదో తిట్టేస్తుంది. ఈమె నిశ్చేష్టరాలైపోతుంది. ఊర్లో అంతా ఇట్లా చెప్పుకుంటానరా నా గురించి అట్లనేసాను అనుకునే అనేసి అని అనుకుంటా నోరు తెరిచి రంజకం కళ్ళు పోతాయి నీకు నా మీద అట్లా నిందలేస్తే అనేసి అని మాత్రం అంటుంది. రంజకం పోయేసినా కూడా ఈమె కూడా ఆలోచన వస్తుంది. ఇట్లే అనుకుంటా ఉండారా ఊర్లో వాళ్ళు, నా కొడుకు కూతురు కూడా నన్ను అట్లే అనుకుంటా ఉండారా, వాళ్ళు ఎప్పుడు కై దగ్గర పనులు చేసుకునేవాళ్ళు, తెల్లారితోపోతే సాయంత్రం వస్తారు, నేనే కదా ఇంట్లో ఉండేదాన్ని, నేను నా మనవరాలని చూసుకోలేదనేసి ఏమని అనుకోరా అనేసి అని అనుకుంటా ఉంటుంది. ఈ బాధలో ఒకసారి అనుకోడు కూడా అనుకుంటుంది, ఆ పిల్లకాయలను చూసుకునేదానికి ఏమో వాళ్ళ అవ్వు ఉంది, ఈ మియామియాం అనే ఈ నోరు లేని పిల్లులు లేకపోతే నేను ఈ ఒడిశాకు తినేసి కూడా చచ్చిపోదును, ఏంది బతుకు, ఏం చూసేదానికి నేను బతుకుంటాను అనేసి అని కూడా బాధపడుతుంది. కూతురు కూడా అనుకుంటుంది, పిల్లల్ని మాత్రం మొక్కపోకుండా అన్ని జాగ్రత్తగా పెట్టుకునిందే కానీ మనవరాలు ఎవరితో మాట్లాడుతుంది ఏం చేస్తుంది అనేసి చూసిందా, ఇది ఒక రోజులో జరిగిపోయిన విషయం కాదు కదా, అది ఎప్పుడన్నా వాడితో మాట్లాడుతా అన్నప్పుడు పొరకతో కొట్టుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అనేసి అని వాళ్ళ అమ్మ మీద కోపంగానే ఉంది ఆమెకి. ఇంకా ఎవరు ఎవరితో కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు ఇంట్లో, ఏదో ప్రాణం ఉన్న శవాల్లాగా తిరుగుతూ ఉన్నారు. ఆ పసిపిల్లలకు కూడా ఏమర్థమైందో ఏమో, ఏదో వాళ్ళ అమ్మ చేయడానికి తప్పు చేసింది అనేసి అని అర్థమైనట్లు, ఏదో అవమానం జరిగిపోయినట్లుగా దిగులు పడిపోయినారు, కానీ వాళ్ళ అమ్మ కావాలని అడగడం లేదు. ఇట్లుండగా ఒకరోజు వాళ్ళ పనికి వచ్చే ఒక ఆమె వస్తుంది, ఆమె పేరు గురువి, ఒక కోడిని పట్టుకొస్తుంది. ఆమెతో ఈ మనవరాల గురించి చెప్పి ఏడ్చుకుంటా అంటే ఆమె కూడా ఓదార్పు మాటలు చెప్తుంది, కన్నీళ్ళు పెట్టుకొని, బంగారు అట్లా బిడ్డ ఎందుకు ఇట్లా పనిచేసిందో, ఏ రోజు నేను ఆకలి అని చెప్పినా లేదనింది కాదు, ఎన్నోసార్లు వచ్చి నేను మీ ఇంట్లో సంగటి తినేసి పోయినాను, ఒకరోజు వడ్లు కావాలంటే కూడా నా ముందర పోసేసి నీకు కావాల్సినవి కొలుసుకోనింది, అట్లాంటి ఆడదే ఈ చుట్టుపక్కల నేను ఎక్కడ చూడలేదు, ఒకరోజు మీ ఇంటికి వచ్చి కోడి పిల్లలు ఉంటాయి ఇక్కడ, ఒక పిల్ల నాకు ఇయ్యమ్మా, అది పెద్దదైన తర్వాత అది పిల్లలు చేసినాక ప్రతిసారి వాటిని పెంచి ఒక కోడిని నీకు ఇచ్చేస్తాను అనేసి అని చెప్తే అడగగానే నా చేతిలో పెట్టి నువ్వు దీన్ని పెద్దది చేసి ఇది పిల్లల్ని చేసి అవి పెద్దయ్యి నాకు తెచ్చిచ్చినట్లే నీ తాగబోతుమ్మ కూడా వాటిని పెడతాడా పెంచుకోబో అనేసి చేసింది. నేను ఇద్దాం అది ఎన్ని పిల్లల్ని చేసినా ఇద్దామనుకునేప్పటికీ ఈ తాగబోతాడు సారాయి కమ్మేస్తా అన్నాడు, దీని ఒక దాన్ని బిడ్డకి ఇద్దామనేసి అని దాచిపెట్టి పెద్దది చేసినాను. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ బిడ్డకి ఎట్లా ఇవ్వలేకపోయినాను, ఆ అమ్మగుడు పిల్లకాయలన్న తింటారని స్థితిచ్చినానమ్మా అనేసి అని చెప్పేటప్పటికీ ఈ మామని పట్టుకొని బూరుమని ఏడుస్తుంది, పేదోళ్ళ పట్ల దానికి ఉండే అభిమానమే ఇట్లా పనిచేసిందేమో అట్లనేసి అని. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటారు, ఏ రోజు ఇంటి నుంచి బయట వచ్చింది కాదు, ఊరికి ఎంతోమంది చెనికాయలు అమ్మేవాళ్ళు, చెనికాయలు కొనేవాళ్ళు, టెంకాయలు కొనేవాళ్ళు వస్తూ ఉంటారు, స్కూల్ టీచర్లు వస్తూ ఉంటారు, ఎవరిని కూడా అట్లా కళ్ళెత్తి చూసింది కాదు, ఇట్లా వీడితో పోయేసింది ఏమి అని అనుకుంటే ఆ పెద్దామంటుంది వాడేమన్నా సముడి తెచ్చి తలకుడు తీసి ఉంటాడా అని, ఏదో మాయ చేసి పిలుచుకోబోయేసినాడా అని. ఆ మాట గురువు అంటుంది, ఏమమ్మా పైన దేవుడికి తెలియాలా ఏం జరిగిందో అట్లనేసానని. ఇక ఈమె కూడా ఆలోచిస్తుంది, ఒకే ఒక రోజు అతన్ని పిలిచి సంగటేసింది, తినేసిన తర్వాత అమ్మా ఈ సంగటి కూర లడ్డు మిఠాయి మాదిరిగా ఉంది, ఇట్లా సంగటి రోజు కానీ తిన్నానంటే నేను ఇంకా 30 ఏండ్లు కష్టపడి పనిచేసుకుంటాను అమ్మలా అనేసి అని అంటే ఆ పాప ఒక పాత చీర తెచ్చేసి ఇది చిరుగు కూడా పడలేదు నీ పిల్లానికి కళాయి ఆయన అనేసి ఇచ్చింది, ఈ వింటుంది. అది ఎవరికైనా అమ్మాయి చీరలు ఇచ్చేది అన్నం పెట్టేది ఇందులో అనుమానించేదానికో ఏముంది కాబట్టి ఆమె అనుమానించదు. పైగా అతడు బిడ్డతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు కానీ ఏగా ఏ అల్లరి చిల్లరగా మాట్లాడలేదు, పైగా 40-45 ఏళ్ళ వయసు అంతవాళ్ళని ఏమనుమానం వస్తుంది ఆమెకి అట్లనేసి అనుకుంటుంది. ఆ రోజు సాయంత్రము ఊర్లో దండోరా వేస్తారు, పంచాయతీ ఉంది ఇంటికి ఒకరు రావాల్సిందే అని, వీళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళ విషయమే పంచాయతీ మాట్లాడిపోతారు అనేసి అని. తన నడిపాము ఒకటే పోతుంది, అక్కడ పోతే ఆడవాళ్ళంతా నవ్వుతా వెళ్తా అట్లా మాట్లాడుకుంటా ఉంటారు. ఈమె వచ్చిన తర్వాత అలాంటి దరిద్రమైన విషయాన్ని గుళ్ళో ఏంది పంచాయతీ పెట్టేది, ఆ మూలంటాం వాళ్ళ ఇంటి ముందరే పంచాయతీ పెట్టాలా అనేసి అని రంజకం మొలకమ్మ వాళ్ళు అంటారు. ఈమె కూడా కోపం వచ్చి అది ఇల్లు దాటిపోయిన రోజు అది చచ్చింది అనుకున్నాము, మేము దాని మాటే తలుచుకోవడం లేదు, మీరు ఇంకా కూడా నన్ను మమ్మల్ని తిట్టుకుంటా ఉన్నారు దాన్ని తిట్టుకుంటా ఉన్నారు, మీరు తిట్టుకున్న రోజులు మీ నోరు నొప్పి పెట్టి అంతవరకు తిట్టుకోండి, మేము మీకు అడ్డం రాము, ఈరోజు పంచాయతీ కూడా దాని గురించి అంటే నేనే నిలబడిపోతా ఉన్నాను అనేసి అని లేస్తుంది. అంతలో రంజకము నడిపి దాని అన్నంగి మాటలు మాట్లాడద్దు, నువ్వు ఇదేమన్నా ఊరు అనుకున్నావా అడుగు అనుకున్నావా, ఏ ఆడది ఎవడు కనిపిస్తే వాడితో పోతా ఉంటే ఊర్లో వాళ్ళు చూస్తూ ఉంటారు అనుకున్నావా అనేసి అని మాట్లాడుతుంది. అంతలో సీమంతమ్మ మనముడు సుకుమారు అనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు, ఆ అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు తిరుపతిలో, ఆ అబ్బాయి వీళ్ళని చూసి అంటాడు అక్కబోయేసింది అనేసి అని, వీళ్ళ ముగ్గురికి అని ఉరి శిక్ష చేయాలంటారా మీరు, ఏం చేయాలనుకుంటున్నారు అనేసి అని. దానికి ఆడవాళ్ళంతా ఇతని వైపు తిరుక్కొని ఏం మాట్లాడుతున్నారా నువ్వు, చదువుకున్నావు నీకు ఆ మాత్రం బుద్ధి లేదా, ఏదైనా ఆవు వచ్చి మన పైరు మేసేస్తే ఆవు తప్పంటామా సొంతకాళ్ళకి తప్పంటామా, ఏదైనా అపరాధం ఆ సొంతకాళ్ళకి వేస్తామా ఆవుకి వేస్తామా, అమ్మ వీళ్ళ బిడ్డను భద్రించుకొని ఉంటే ఇంత జరుగుండేది కాదు కదా అట్లనేసి అని అనేటప్పటికే అతనికి కూడా కోపం వచ్చి అట్లయితే ఈ ఊర్లో ఆడవాళ్ళకి ఎవరెవరితో ఎవరెవరి సంబంధం ఉంది అన్ని నాకు తెలుసు చెప్పమంటారా ఇడా అనేసి అంటాడు.
అంతే వీళ్ళు కోపం వచ్చేసింది, ఎంత మాట అన్నవరా నా బట్ట అనేసి అని అందరూ నాన్న మాట్లాడతాను తిట్టేసి, ఈ పంచాయతీ ఏంది ఏంది ఇది వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అనేసి అని ఎక్కడో అక్కడ పోయేస్తారు. అది రసాభాసగా అతను నిలిచిపోతుంది. ఇంక తర్వాత రోజు ఈ మూలింట ఆమె వాళ్ళ అక్క వస్తుంది, ఆమె పేరు ఎర్రక్క. ఆమెకి ఈమెకి ఎప్పుడు పడదు. రాగానే వీధిలో నుంచి ఎడస్తా వస్తుంది, అయ్యో చెల్లే ఎంత అన్యాయం చేసిపోయింది, నీ మనవరాలు నీకు మనవరాలని కోడలు చేసుకున్నావు, కడంత కాలంలో అది నీ నోట్లో నీళ్ళు పోస్తుంది అనేసి అనుకుంటే మీ ముగ్గురికి మసి పూసేసి పోయిందా, అయితే కూడా ఏమి నీకు ఒక కోడల్ని తెచ్చి నీ ఊళ్ళో కూర్చోబెట్టేదానికి నేను వచ్చినాను అనేసి అనేటప్పటికే ఈమె కోపం వస్తుంది, నోరు మూసుకొని నీ పన్ను చూసుకొని పో అట్లా అనేసి అని అంటుంది. అంటే కోడల్ని తెచ్చి పెడతాను అనేసి అని దానికి కోపం వచ్చి, ఈమె కూడా కోపం వచ్చి నీ బుద్ధే ఇట్లాంటిది అందుకే నీ మనవరాలు నీకు ఇట్లా పనిచేసేసిపోయింది అనేసి అని అంటే నేను నీకోసం కాదు వచ్చింది, నా కొడుకు కూతురు కోసం వచ్చినాను అనేసి అని అంటా అనేటప్పటికే వాళ్ళ కూతురు లోపల నుంచి వస్తుంది. ఆమెతో ఏం లేదు పెద్దమ్మ నువ్వు రా అనేసి అని ఇంట్లో పిలుచుకోబోతుంది. కూతురే పిలిపించినట్లుంది అని ఈమెకి అర్థమవుతుంది. వాళ్ళ మాటలు బట్టి ఇంకొక విషయం ఏం తెలుస్తుందంటే వీళ్ళు వాళ్ళ కొడుకు పెళ్లి చేయాలని చూస్తున్నారు, రెండో పెళ్లి అనేసి అని. ఈమెకి గుండెలు నీళ్ళైపోతుంది. ఇంకా రెండో పెళ్లి చేసినారంటే ఆ బిడ్డలకు సవత్తల్లో చేస్తుంది, మనవరాలకి ఇంటికి సంబంధం పూర్తిగా దిగిపోతుంది అనేసి అని అనిపించి వీళ్ళతో గట్టిగా మాట్లాడితే ఇంకా పంతం పడతారు, మంచిగానే చెప్దాము అనేసి అని వాళ్ళని ఇంకా లేనిపోయినట్లుగా అడుగుంటుంది. ఈ లోకంలో తప్పు చేసిన ఆడవాళ్ళు లేరా, మరి తెలుసుకొని కాపురాలు చేసుకుంటా ఉండేవాళ్ళు లేరా, ఆ పసిపిల్లల్ని సవతి తల్లి పాలు చేస్తారా, నువ్వు నిజంగా నాకు హక్కే అయితే నా మనవరాలనే నాకు తెచ్చిస్తానని చెప్పచ్చు కదా, రేపు నా మనవరాలు వాడి మీద రోత పుట్టి ఇంటికి వచ్చేసింది అనుకో దానికి ఏమని చెప్తాము అనేసి అనేటప్పటికే వీళ్ళకి కోపం చేస్తుంది కూతురికి వాళ్ళ అక్కకి. నువ్వు సంసారం చేసి ఆడదానివేనా, ఈ మాట అంటే ఊళ్ళో నీ ముఖాన్ని ఎవరైనా ఊంచైపోతారు, అది ఊరితోనో పోయింది మళ్ళీ అది వస్తే దాన్ని ఇంట్లోకి రాణిస్తామా అనేసి అని తింటే అది ఆ రోజే చచ్చింది, ఇంకా అది నాకు కూతురు కాదు నీకు మనవరాలు కాదు ఎవరు ముసుకొని ఉండు అనేసి అని కూతురు తిడుతుంది. ఇంకా వాళ్ళక్క కూడా నాన్న మాట తిడుతుంది. ఈమెకు అర్థమైపోతుంది మనం ఇంక ఏం చెప్పినా కూడా ఈ పెళ్ళి ఆగేటట్లు లేదు, కొడుకు ఏం చెప్తాడు చూద్దాం అనేసి అని అనుకునేటప్పటికి కొడుకు కూడా పెళ్లి కొట్టుకుంటాడు. ఈమె వచ్చేటప్పటికే ఒక సంబంధం కుదుర్చుకొని వీళ్ళ ఇంటికి వచ్చింది. పెళ్లి కూతురు వచ్చి ఆమె తోడుకోడాలు మనమరాలే, ఆ చంద్రగిరి పక్కన భీమవరం అనే ఊరు వాళ్ళది. ఆ అమ్మాయి వాళ్ళకి ఒక అంగడి ఉంది, ఆ అమ్మాయి అంగడి చూసుకుంటుంది అనేసి అని చెప్తా ఏదో పెద్ద ఘనకార్యం చేసింది దానిలాగా, నా తోడుకోడాలకు నా మనవరాలకి నేనంటే గౌరవం కాబట్టి నా మాట కాదని లేక ఒప్పుకున్నారు వాళ్ళు, లేకపోతే 40 ఏళ్ళ వయసు ఇద్దరు పిల్లలు ఉండే వాళ్ళని పెళ్లి చేసుకున్నదానికి ఎవరు ఒప్పుకుంటారు, నేనే కుయ్యోమర అనేసి అని చెప్పి ఒప్పించినాను, నా కొడుకు బంగారట్టవాడు నా చెల్లి మంచిది అనేసి అని చెప్తా ఉంటుంది. నడిపి ఆమెకు కూడా అనిపిస్తుంది నిజమేలే ఇట్లా పెళ్ళాము ఇట్లా పోయేసింది అనేసి అని అంటే ఎవరు పిల్లని ఇస్తారు అనేసి అని. అయితే ఇంకొక విషయం ఏమిటంటే వాళ్ళకి 4 ఆడపిల్లలు, 3 పెళ్లి చేసేప్పటికే వాళ్ళ పని అయిపోతుంది, ఇంకా ఈ అమ్మాయిని 2 పెళ్ళి అయితే కూడా పోతుంది, కయ్యా కాలం ఉంది కదా ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనేసి అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక పెళ్ళి కుదిరిపోయింది, పెళ్లి కుదురు వాళ్ళ ఊర్లో గుళ్ళో పెళ్ళి అనేసి అని నిశ్చయం అవుతుంది. పెళ్లికి పిలిస్తే కూడా ఈ పెద్ద ఆమె పోదు, వాళ్ళందరూ వెళ్తారు, పెళ్ళి అయిపోతుంది. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఊరికి వస్తారు, పెళ్లి కూతురు పేరు వసంత. ఇక పెళ్ళైన తర్వాత కథ మనం ఊహించని కొత్త మలుపు తిరుగుతుంది, అది ఏమిటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.